ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి వెళ్ళారు. ఇప్పటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన అలాగే వెళ్ళారు, తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అత్యంత భక్తి భావనలతో. అంతే కూడా కాకుండా తన పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పాదరక్షలు లేకుండా ఏడు కొండలు నడిచి అత్యంత భక్తి విశ్వాసాలతో దైవ దర్శనం చేసుకున్న ఏకైక వ్యక్తి కూడా ఆయనే. చంద్రబాబు ఆ పని చేయలేదు. మీరు మాట్లాడితే ఇంకేం మాట్లాడేది చంద్రబాబు గారు ఇంత అన్యాయంగా? చంద్రబాబు గమ్మునే ఉంటాడు, మిత్రపక్షాలను కెలుకుతాడు, వాళ్ళు విజృంభిస్తారు. చంద్రబాబు గమ్మునే ఉంటాడు, పోలీసు వాళ్లకు సైగ చేస్తాడు, మొత్తం పోలీసు వాళ్ళంతా కమ్ముకొని ఉన్నారు మా చుట్టుపక్కలంతా కూడా. ఇదే ఆ పాలన. This clause was intended towards all the people belong to other faiths. And a popular leader like Jagannathan Reddy, if who frequently visits the temple, repeatedly calls an announcement. జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చినప్పుడే ఉద్దేశపూర్వకంగా దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు తప్ప దీని వెనుక వాళ్లకు ఉన్నటువంటి భక్తి తీసి వీసమెత్తన్నా ఉన్నదా? చిన్నతనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు దర్శనానికి వచ్చినారు. వాళ్ళ తండ్రి 5 సంవత్సరాల పాటు పట్టువస్త్రాలు సమర్పించినారు. వారి తండ్రితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం 20 సంవత్సరాలు ఆయనతో కలిసి 10ల సార్లు దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. ఆయనతో పాటు కనీసం 4 సార్లు అభిషేకంలో కూర్చున్నటువంటి వ్యక్తిని నేను. ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నటువంటి కుటుంబం మీద మీరు దాడి చేస్తుంటే మీ వెనుక దాగి ఉన్నటువంటి విషయం ఏంటి? హిందువులనందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఇదే. ఇక్కడ చంద్రబాబుకు లేకపోతే బీజేపీ వాళ్లకో పవన్ కళ్యాణ్కో జగన్మోహన్ రెడ్డి గారి భక్తి విశ్వాసాలు కాదు కావాల్సింది వాళ్లకు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేరటం దానికి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. రోజు ఏదో ఒకటి డైవర్షన్, మొన్న నిన్నటి వరకు లడ్డూది నడిపించినారు, నిన్నటి నుంచి మళ్ళీ ఇది ఎత్తుకున్నారు, దీని మీద దాన్ని తగ్గించినారు. ఎందుకంటే దాంట్లో కొంచెం పస తగ్గిపోతున్నది, చంద్రబాబు వాదనలో బలం వీక్ అవుతున్నది కాబట్టి దీన్ని ఎత్తుకున్నారు. చాలామంది అన్నారండి ఈ రకంగా నెయ్యిలో కల్తీ అన్నది ఇతర జంతువుల కొవ్వులు అలాంటివి కలిపితే పాడైపోతుంది అన్నటువంటిది. సరే, రాసిన వాళ్లను అలా మాట్లాడినటువంటి వాళ్లకు ప్రచారం ఎక్కడది? చంద్రబాబుదే కదా మొత్తం సర్వం సహా. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, పేర్లు ఇప్పుడన్నా ఆధార్ ఉంది, అంతకుముందు ఆధార్ లేదు. ది యాక్ట్ సేస్ సంబడీస్ ఫేత్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ గోయింగ్ బై ద ఫేషియల్ ఫీచర్స్ ఆఫ్ దట్ పర్సన్. ఇజన్ దట్ వేగ్స్? ఇస్ ఇట్ పాసిబుల్ టు అసెప్ట్ దట్ వే? సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ వృద్ధ వైఎస్ఆర్ చెప్పి ఆల్సో లీగలీ ప్రొసీడ్ ఇన్ దిస్. ఓకే అండి, మంచి సలహా. నేను పెద్దవాళ్లకు నేనేం సలహా ఇవ్వగలను? వాళ్ళు వాస్తవం తెలుసుకోమని దండం పెట్టి చెప్పగలను. చూద్దామండి, చూద్దాం. అది నేను కాదు, చెప్పాల్సింది పార్టీలో చిన్నవాడిని నేను.
పేపర్ పాల్గొనండి, ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. చాలా స్పష్టంగా మాకు కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం అని ఏ ఆర్భాటము లేదు, నేరుగా వచ్చి వెళ్ళిపోతారని. ఆర్భాటం చేస్తామని పోలీసు వాళ్ళు మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మేము ఎక్కడ చెప్పలేదు. ఏమి ఎందుకు అవుతుంది ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఎందుకు ఇవ్వాలి అని అంటే మేమే, మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా, కొత్తగా వచ్చాడా? లేదు కదా, కొన్ని పదుల సార్లు వచ్చారు. మీరంటే వాళ్ళే ఏమైనా చేసుకోనండి, ఏమైనా చేసుకోనండి. వాళ్లకు వాళ్లకు చంద్రబాబు ఏం చెప్తే చేసేవాళ్ళు ఏమైనా చేసుకుంటారు కదా. అంటే గడిచిన కాలంలో ఇన్ని ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే కల్తీ జరిగిందంటే ఖచ్చితంగా ఒకవేళ అతను అది చెప్పింది నిజమైతే మేము అట్లా కల్తీ జరగదనే మా ఇప్పటికీ కూడా మా చెప్పేది. చంద్రబాబు కలిపినాడు అని కూడా మేము అనటం లేదు, అది కూడా గుర్తుంచుకోండి. మమ్మల్ని భయపెట్టడానికి మమ్మల్ని భయపెట్టాలని భ్రమల్లో ఉన్నారు. తెలీదండి అలా చేయటానికి వాళ్లకు హక్కు లేదు, హక్కు లేదు. కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన, పదుల సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం. సోనియా గాంధీ సంతకం పెట్టలేదు, సాక్ష్యం నేనే, నేనే ఉన్నాను అప్పుడు. మీరు కావాలంటే సోనియా గాంధీ సంతకం తీసుకొని రమ్మని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి టీటీడీ వాళ్ళు. ఎందువల్లంటే సోనియా గాంధీ గారు పక్కన, రాజశేఖర రెడ్డి గారు ఆ పక్కన, నేనే ఉన్నాను ఆ సమయాన్ని పెట్టలేదు. 1999లో అది కూడా మేము మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని, మేమేం కొత్తగా రావటం లేదు కదా. తాత తండ్రుల నుంచే వాళ్ళ హయాంలో, తాత తండ్రుల నుంచి కూడా వాళ్ళు కొండకు వస్తూనే ఉన్నారు. ఆ రోజున ఎప్పుడు సమస్య రానటువంటిది, ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిదే కదా ఈ పని. ఆయన హిందుత్వానికి వ్యతిరేకి కాకపోగా ఆయన లాగా చంద్రబాబు నాయుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి చర్యలలో జగన్మోహన్ రెడ్డి అంతగా చంద్రబాబు నాయుడు పాల్గొలా? చంద్రబాబు నాయుడు హయాంలో 100 గుళ్ళు కోళ్ళకు కొట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3500 గుళ్ళు కట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అనేక సనాతన హైందవ పరిరక్షణ కార్యక్రమాలు జరిగినాయి, చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా జరగలేదు. జరిగింది చెప్పండి మీరన్నా, ఆయన మీద ఆయన దగ్గర నుంచి ఒకళ్ళు తప్పించుకొనైనా ఎవరైనా పాత్రికేయ మిత్రులు, నాకు అభ్యంతరం లేదు, నేను సమాధానం ఇస్తా. ఏమీ చేయనటువంటి వాడు నువ్వు హిందువు కాదని అంటాడు, అన్నీ చేసినటువంటి వ్యక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. దారుణం అండి ఇది. ఎవరన్నారు ప్రచారం మీరు చేసుకునేసి ఆయన ఉన్నారు అని మేము అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పలా, నడిచి వెళితే అడ్డుకునే అధికారం టీటీడీకి లేదు, రాసి పెట్టుకోండి.
నేను పూర్వ టీటీడీ అధ్యక్షుడిని, నన్ను అడ్డుకునేటువంటి శుద్ధం పెట్టుకోండి, 100 పెట్టుకోండి, ఇంకా 100 పెడతాడు చంద్రబాబు నాయుడు. భయపడే ప్రసక్తి లేనే లేదు. నువ్వెంత నిర్బంధానికి గురి చేస్తే అంతగా పైకి లేస్తాను.